వన్ టు సెవెంత్ క్లాస్ వరకు ఏదైనా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో నాన్ రికగ్నైజ్డ్ స్కూల్స్లో చదవడం కానీ లేకపోతే అసలు ఎలాంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ చదవకుండా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లోకల్ రిజర్వేషన్ మాకు ఎలా వర్తిస్తుంది మేము ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఫామ్స్ అన్ని అడుగుతూ ఉన్నారు సో ఈ వీడియో ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటి అంటే రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫార్మసిస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి అంటే ఇది చాలా ఇయర్స్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఎప్పుడో నుంచి స్కూల్స్లో చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అప్లై చేస్తున్నారు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో చదువుతున్నప్పుడు ఒక సర్టెన్ టైంలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో స్కూలింగ్ కంప్లీట్ చేశారు అది వన్ టు ఫోర్త్ క్లాస్ లేకపోతే వన్ టు ఫిఫ్త్ టూ త్రీ ఇయర్స్ అలా చేసిన వాళ్ళు ఏంటంటే కొన్ని ఇయర్స్ తర్వాత దానికి రికగ్నేషన్ లేకపోవడం వలన స్కూల్స్ అన్ని తీసేశారు కానీ ఇప్పుడు వాటికి సంబంధించిన బోనఫైడ్ ఎలా అప్లై చేయాలి ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అడుగుతున్నారు సో అలాంటి క్యాండిడేట్స్ ఏం చేస్తారు అంటే జిరాక్స్ షాప్ లేదా మీ సేవా సెంటర్స్లలో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ అడగండి సో ఎలా అంటే ఇది అన్ని లోకల్ రెసిడెన్స్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది మీరు అడిగేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేయండి నేను ఒక నాన్ రికగ్నైజ్డ్ స్కూల్లో లేకపోతే ఎలాంటి గవర్నమెంట్ స్కూల్లో చదవలేదు సో నాకు లోకల్ రిజర్వేషన్ వర్తించడం కోసం ఈ సర్టిఫికేట్ అడుగుతున్నాను అని మీరు అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తే ఒక ఫామ్ ఇస్తారు ఫామ్ మీరు ఫిల్ చేయకండి అలాంటి టూ కాపీస్ తీసుకోండి అలా టూ కాపీస్ తీసుకున్నాక మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే దానితో పాటు మీరు ఇప్పటివరకు చదువుకున్న మీ స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టడీ సర్టిఫికెట్స్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ అండ్ మీ ఆధార్ కుదిరితే మీ రేషన్ కార్డ్ ఇవన్నీ కూడా అటాచ్ చేయండి అటాచ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ వన్ టు త్రీ డేస్లో మీకు వచ్చేస్తుంది కాకపోతే మేక్ ష్యూర్ దాట్ మీ బోనఫైడ్ ఆరల్స్ మీ దగ్గర ప్రస్తుతం ఉన్న ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయో అందులో మీ అకాడమిక్ ఇయర్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారా లేదా పర్టికులర్ టైం వరకు అక్కడే చదివినట్టు అని చూసుకోండి ఏంటంటే కొన్ని స్కూల్స్లో అడ్మిషన్ డేట్ ఎంటర్ చేస్తున్నారు కానీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసింది ఎంటర్ చేయట్లేదు దానివల్ల కొంచెం డిలే అవుతుంది లైక్ ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చాలా ఇయర్స్ నుంచి ఇక్కడనే వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉండరు కాబట్టి వాళ్ళకి మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం లేదు దే నీడ్ ప్రాపర్ ప్రూఫ్స్ విత్ సర్టిఫికేట్స్ అన్నమాట సో అవన్నీ కరెక్ట్ చేసుకుంటే వన్ టు త్రీ డేస్లో వచ్చేస్తుంది ఎంత క్విక్గా చేసుకుంటే అంత ఈజీ అవుతుంది అండ్ దానికి కావాల్సినవి ఇంకేంటంటే ఫస్ట్ టైం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇంకా క్లియర్గా చెప్తాను ఏంటంటే వాటికి టూ వన్ రూపీస్ స్టాంప్స్ పేస్ట్ చేయండి వీలైతే మీ ఫోటో కూడా అటాచ్ చేయండి అండ్ దీనికంటే ముఖ్యంగా ఏంటంటే మీరు ఒక నోటరీ చేయించాలి ఈ నోటరీ కూడా మీ పేరు మీద కాదు మీ పేరెంట్స్ ఈ సర్టిఫికెట్కి అడుగుతున్నట్టుగా చేయించండి ఏంటి అంటే మా పాప లేదా బాబు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ ఊర్లో ఈ స్కూల్లో చదువుకున్నారు దానికి రికగ్నేషన్ లేకపోవడం వల్ల లోకల్ రిజర్వేషన్ కోసం ఈ సర్టిఫికేట్ మేము అప్లై చేస్తున్నాము లేకపోతే ఇన్ కేస్ ఎలాంటి విద్యాభ్యాసం చేయలేదు ఈ పర్టికులర్ పీరియడ్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అన్నట్టుగా మీకు మీ సిచ్యువేషన్ని బట్టి లెటర్ రాసి సైన్ చేసి దానికి ఒక నోటరీ చేయించి అది అటాచ్ చేయండి సో అటాచ్ చేసిన తర్వాత మీరు ఫార్మ్స్ సబ్మిట్ చేస్తే వన్ టు త్రీ డేస్లో వచ్చేస్తుంది ఆల్రెడీ ఇన్ కేస్ ఎవరైనా ఈ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగాయి ఆర్ మీకు ఎన్ని డేస్లో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అని మెన్షన్ చేయండి బికాస్ బేస్డ్ ఆన్ మండల్ ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉండొచ్చు అండ్ ఆల్సో ఫర్గర్ టు మెన్షన్ నోటరీ చేయించడానికి కూడా నాకైతే త్రీ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అయింది అండ్ దానికోసం కూడా మీ స్టడీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకెళ్ళండి బికాస్ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ ఫార్మసిస్ట్ జాబ్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ది సారీ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ ఉంది అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ నేను గుర్తు చేయాలనుకుంటుంది ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు చాలా ఓల్డ్ కనుక ఉన్నట్లయితే కొత్తది అప్లై చేశాకే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి థ్యాంక్ యూ